स्वागत नलगొండ जिला चिट्याल मंडलम गुंड्रामपल्ली की 4 कोट्ल प्रजल आकांक्ष मेरकु युवजन दिनोत्सवान्नि अधिकारिकंगा निर्वहिंचालनि कोरुतू पादयात्रगा बयलुदेरि तदनंतरं बहिरंग सभ कार्यक्रमं एबीवीपी जिल्ला प्रमुख कत्तुल प्रमोद कुमार अध्यक्षत निर्वहिंचारु। ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక నర్ర వెంకట శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఈ దేశానికి స్వాతంత్ర్యం ఆగస్టు 15 1947న లభిస్తే హైదరాబాద్ సంస్థానం మాత్రం 17 సెప్టెంబర్ 1948న నిజం నిరంకుశ పాలన నుంచి విమోచనయింది। హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉంది విమోచనం పొందిన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో జిల్లాలోని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17 ను ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తాయి। మన తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ ఉత్సవాలను నిర్వహించకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు। ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అధికారికంగా నిర్వహించాలని వారు అన్నారు। ఈ కార్యక్రమంలో అతిథులు బీజేవైఎం పార్లమెంట్ ఇన్‌చార్జ్ మహిళా నరసింహ, ఏబీవీపీ నగర ఉపాధ్యక్షులు విష్ణు, ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి లక్ష్మణ్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆవుల సంపత్ కుమార్, నాగరాజు, శివ, మధు, మహేష్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు। నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుండి రెండోసారి ఎన్నికైన డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు। అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకల్ల జయదేశ్వరరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలియజేశారు। నాగార్జున కాలనీ సొసైటీ ఆద్వర్యంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా ఘనంగా గణపతి హోమం మరియు అన్నప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి మరియు నాగార్జున కాలనీ సొసైటీ అధ్యక్షులు నాంపల్లి మనోహర్ విచ్చేశారు। ఈ రోజు నాగార్జున కాలనీలో గణపతి హోమం సొసైటీ ప్రధాన కార్యదర్శి పారపల్లి శ్రీనివాస్ సహకారంతో గణపతి హోమం నిర్వహించడం జరిగింది। అలాగే సొసైటీ అధ్యక్షులు నాంపల్లి మనోహర్ సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో 500 మంది పాల్గొన్నారు। భక్తులు గణపతి హోమం మహామృత్యుంజయ హోమం నిర్వహించారు। తదుపరి గణపతి ఆరాధన విశేషము పూజారి హరికృష్ణ శర్మ వివరించారు। కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్ యామ కవిత దయాకర్, అధ్యక్షులు నాంపల్లి మనోహర్, ప్రధాన కార్యదర్శి పారపల్లి శ్రీనివాస్ మరియు నల్గొండ పట్టణ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రఘుపతి, కోశాధికారి వనమ మనోహర్, టిఆర్ఎస్ పార్టీ 48 వార్డు అధ్యక్షులు వెంకట యాదవ్, కాలనీ ప్రముఖులు మరియు కార్యవర్గ సభ్యులు కృష్ణ, సుధాకర్, భాస్కర్రావు, మధుసూదన్ రెడ్డి, సోమయ్య, తల్లం శ్రీనయ్య, సూరం సోమిరెడ్డి, పబ్బతి సత్యనారాయణ రెడ్డి, కోటయ్య, రాజాభరత్, కాలనీ యువత, పల్లెర్ల సాయి తరుణ్, యువరాజ్, నితీష్ తదితరులు పాల్గొన్నారు। తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత మహిళల రక్షణకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఆశయాలకు నిలువెత్త సాక్ష్యంగా నిలుస్తూ మహిళల రక్షణలో యావత్ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని షీ టీమ్స్, పోలీస్ బృందాలు అగ్రభాగంలో నిలిపాయి। రాష్ట్ర వ్యాప్తంగా జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలతో పాటు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఇలా ప్రతి చోట డేగకళ్లతో పర్యవేక్షణ చేస్తూ లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్ మొదలు ప్రతి అంశంలో మహిళలకు ధైర్యాన్ని కల్పిస్తూ నిరంతరం ముందుకు సాగుతూ డీఐజీ రంగనాథ్ నేతృత్వంలో అందరి మన్ననలు అందుకుంటున్నాయి నల్గొండ షీ టీమ్స్ బృందాలు। రక్షణ కల్పించే విషయంలోనే కాదు, మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ డైల్ 100 ద్వారా పోలీస్ శాఖ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కానింగ్ పద్ధతిలో వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మహిళలకు కల్పించి నిరంతరం షీ టీమ్స్ వారి వెన్నంటి నిలిచేలా ముందుకు సాగుతున్నాయి। నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి మీది, మనది, మనందరిది సిటీ కేబుల్।